హాయ్ స్టూడెంట్స్, సో మీకు ఒక చిన్న గవర్నమెంట్ జాబ్ ఉన్న సరిపోతుంది. సో ప్రైవేట్ ఫీల్డ్ అనేది ఇన్సెక్యూరిటీ ఫీల్డ్. సో అందుకోసమని ఒక చిన్న ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా దాంతో ఏం చేయొచ్చు అంటే మంచి లైఫ్ లీడ్ చేయొచ్చు. కొంత పీరియడ్ ఆఫ్ టైం కష్టపడండి, మంచి బుక్స్, మంచి కోచింగ్ తీసుకోండి, మంచి దాని ఏమంటారు మంచి బుక్స్ తీసుకోండి. నేను ఇప్పుడు 600 రూపీస్కి ఆఫర్ చేస్తున్నాను క్లాసెస్. 2 ఇయర్స్ వ్యాలిడిటీ, 2 సంవత్సరాలు మీకు టైం పీరియడ్ ఇస్తాము, 7 to 8 మంత్స్ క్లాసులు ఇస్తాము, డైలీ ఎగ్జామ్ ఇస్తాము, కరెంట్ అఫైర్స్ ఇస్తాము, షార్ట్ నోట్స్ PDFలో పంపిస్తాము. సో సరైన రీతిలో కోచింగ్ ఇచ్చి మిమ్మల్ని మంచిగా ట్రైన్ చేస్తాము. నా ఉద్దేశం ఏంటంటే మెయిన్గా నేను ఎవరికో కాంపిటీషన్ కాదు, యాక్చువల్గా ప్రతి పేద విద్యార్థి అనవసరంగా తన మనీని ఖర్చు పెట్టకుండా, అప్పు చేయకుండా ఇంటి దగ్గరనే ఉంటూ సరైన కోచింగ్ ఇవ్వడమే నా ఉద్దేశం. సో మీరు ప్రైవేట్ జాబ్ చేసినా లేకపోతే ఇంకా ఏదైనా ఖాళీగా ఉన్నా ఏం చేసినా కానీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఒక చిన్న ఉద్యోగం సరిపోతుందండి, మీ లైఫ్ను మొత్తం చేంజ్ చేస్తుంది. సో మీ సర్కిల్ మొత్తం చేంజ్ అవుతుంది. సో మీరు సర్కిల్ కోసం కాదు, యాక్చువల్గా మీరు ఒక పీస్ఫుల్ ఆఫ్ మైండ్ ఉండాలన్నా, లైఫ్లో ఒకలాంటి సంతోషం ఉండాలన్నా, అంటే ప్రైవేట్ ఎంప్లాయీస్కి లేదా అంటే సో వాళ్ళు అడగడం చెప్తారు. యాక్చువల్గా ఏంటంటే ఒక టార్చర్గా ఉంటుంది జాబ్ అనేది. ఒక చిన్న ప్రభుత్వ ఉద్యోగం ఉన్న చాలు. సో ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో లేదా స్టూడెంట్స్ కానీ ఇంటర్మీడియట్ డిగ్రీ అయితే పిల్లలు కానీ, మళ్ళీ నోటిఫికేషన్ త్వరలో ఉంది, పీజీ అయిపోయిన పిల్లలు, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. కొన్ని వదిలేసేయండి, ఫ్రెండ్స్, సినిమాలు, ఫోన్స్ అన్నీ వదిలేసేయండి కొంతకాలమే. తర్వాత మీరు వద్దన్నా, ఇప్పుడు చూడండి నాకు 5 మొబైల్స్ ఉంటాయి, సో వద్దన్నా ఫోన్స్ మాట్లాడాల్సింది తప్పదు ఇంకా. సో నా PA మాట్లాడినా కానీ నేను మాట్లాడాలి తప్పదు, నేను మాట్లాడితే కానీ పిల్లలు రెస్పాండ్ కాదు, అది పరిస్థితి. సో కొంతకాలం అన్నింటిని వదిలేసి ఒక 6 మంత్స్ మా సార్స్ చెప్పినట్టు క్లాసెస్ వినండి, ఎగ్జామ్స్ రాయండి. ఆఫ్లైన్ బ్యాచ్ నెక్స్ట్ మంత్ 2nd రోజు వేస్తున్నాను. సో ఎవరైనా కావాలంటే కోచింగ్ ఫీజు వచ్చేసి కానిస్టేబుల్ 15,000, SI 20,000, గ్రూప్ 2 20,000, ఇంకేదైనా కానీ 15,000కి అయితే ఫీజు తగ్గదు. అది RRB కానివ్వండి, NTPC కానివ్వండి, సో ఇంకేదైనా ఇతరత్ర VRO కానివ్వండి, పంచాయరాజ్ సెక్రటరీ కానివ్వండి, మీరు ఏది తీసుకున్నా, గ్రామ సచివాలయం ఏది తీసుకున్నా అని 15,000 మాత్రం ఫీజు తగ్గదు. మినిమం ఫీజు 15,000, SI గ్రూప్ 2 మాత్రం 20,000 తీసుకుంటాను. సో మా ఇన్స్టిట్యూట్లో ఏవైతే ఆఫ్లైన్లో క్లాసెస్ చెప్పిస్తున్నామో ఫీజు తీసుకొని, అవే వీడియోస్ మీకు ఇస్తున్నాం. సో ఎక్కడికో వెళ్ళి ప్రయత్నం చేయకండి. నాకు ఎంతోమంది విద్యార్థులు తెలుసు అనవసరంగా డబ్బులు కోచింగ్ కోసం తగలబెట్టిన వాళ్ళు. సో మీ యొక్క జాడ్యాన్ని వదిలిపెట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. చిన్న జాబ్ వచ్చినా సరిపోతుంది, మీ లైఫ్ మొత్తం మారుతుంది. మీకు పెద్ద ఉద్దేశాలు, పెద్ద జాబ్ రావాలంటే ఓకే ఉండడం తప్పేం కాదు, కానీ అది మిస్ అయ్యి చిన్న జాబ్ వచ్చిన సంతోషం తర్వాత పెద్ద వాటి కోసం ప్రయత్నించవచ్చు. సో మా నెంబర్ కాల్ చేయండి, 9666-48-3551, లేదంటే 6300-11-80-328 కాల్ చేయండి, లేదంటే 9550-96412 కాల్ చేయండి. సో 2000 మెంబర్స్ని తీసుకుందాం అనుకున్నాను 600 రూపీస్ కోచింగ్కు. 2000 దాటింది. సో కొందరు మా సార్స్ కానీ లేకపోతే నాకున్న సీనియర్స్ రిక్వెస్ట్ చేశారు, సార్ ఇంకొంచెం ఎక్స్టెన్షన్ చేయండి, పేదవాళ్ళకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి. పేదవాళ్ళకు కానీ, హౌస్ వైఫ్లు కానీ, ఎంప్లాయీస్ కానీ, ఇంకా ఇతరత్ర పీపుల్కు, కోచింగ్ సెంటర్కి వెళ్ళలేని వాళ్ళకు ఉపయోగపడుతుంది సార్ అని చెప్పేసి 10,000 పీపుల్ తీసుకోవడానికి డిసైడ్ అయ్యాను. సో మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫామ్ చేయండి, పనికిరాని విషయాలు చెప్పేదానికన్నా ఈ విషయం షేర్ చేయండి, లేదంటే ఈ వీడియోని షేర్ చేయండి. డెఫినెట్గా మీకు నేను మంచి ఫ్యాకల్టీతో చెప్పిస్తాను. ఒక చిన్న ఉద్యోగం వచ్చిన సరిపోతుంది, గుర్తుంచుకోండి. నేను చిన్న అని ఎందుకు చెప్పానంటే అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది యాక్చువల్గా. విష్ యూ ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.